దిస్ ఇస్ యువర్స్ మనోరి ప్రజెంట్ కాశ్మీర్కి వచ్చామండి. ఇక్కడ చూడండి గొర్రెలు బొచ్చు బొచ్చుగా ఈ చలికి తట్టుకునే విధంగా ఎంత బాగున్నాయి. యా సో ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చలికి తట్టుకునేలాగా వాటికి భగవంతుడు ఎంత బాగా స్వెటర్ లాగా తయారు చేసి ఇచ్చాడు. ఇట్స్ వెరీ నైస్. సో ఇక్కడ డాగ్స్ కానీ అనిమల్స్ కానీ ఆవులు కానీ నేను గమనించింది ఏమంటే అండి, ప్రతి దానికి న్యాచురల్గా గాడే ఇవిటికి స్వెటర్స్ ఇచ్చాడు. సో వెరీ వెరీ నైస్. ఇక్కడ మనం చేంజ్ ఇచ్చి ఇవిటితో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, అవైలబుల్. ఇక్కడ చూడండి ఒక పక్క సెలయేరు, ఒక పక్క మంచు కొండల్లాగా గ్రీనరీ, వెరీ బ్యూటిఫుల్. సో వాటర్లో స్టోన్స్ ఏరుకునే వాళ్ళు స్టోన్స్ ఏరుకుంటున్నారు. అందరూ కలర్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్. హాయ్ సావిత్రి. హాయ్ బంగారు. మీరే చెప్పండి కామెంట్స్లో ఎవరి సారీ కలర్ బాగుంది, ఎవరు చాలా బ్యూటిఫుల్గా తీశారు. మా పెట్టి పెట్టికోడలు కూడా సారీ నీట్గా, అప్ప గాగుల్స్ కూడా మ్యాచింగ్ పెట్టింది. హాయ్ హలో చెప్పు. హాయ్ హలో శివాని చెప్పు. తిను పేరు చెప్పరా. హాయ్ రాధిక. యా రాధిక. సో వెరీ నైస్. వీళ్ళిద్దరు సారీ సావిత్రిది వీళ్ళది పర్చేస్ చేసి చాలా బాగుంది. వీళ్ళు అక్క చెల్లెలు చూడండి అదే పనిగా పర్చేస్ చేసుకుని మ్యాచింగ్ మ్యాచింగ్కి వచ్చారు. మా అత్తయ్య కూడా ఎలాగైనా సరే ఓల్డ్ మోడల్ అయినా ప్లెయిన్ సారీనే కట్టింది. సో సిస్టర్స్ ఇద్దరు ఎల్లో కట్టారు. ఇంత బ్యూటిఫుల్ అది మా మామయ్య స్టోన్స్. మామయ్య డైమండ్స్ దొరికితే నాకు ఇవ్వండి డైమండ్. ఎస్ ఎస్. సో స్టోన్స్ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ గుర్తుగా ఒక స్టోన్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో ఎలా దిగాలి అని శారీస్ ఆలోచిస్తున్నారు అందరూ. సో ఆ మంచు కొండ పైకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి దగ్గర నుంచి చూసి ఆనందించాలి. అంతా మంచు కడిగి అన్ని నీళ్ళు వస్తాను.